ఉప్పెన లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ మరియు క్రేజీ భామ రకుల్ కలిసి నటించిన చిత్రం కొండ ఇక ఈ మూవీ క్రిష్ డైరెక్ట్ చేసిన సంగతి మనకి తెలిసిందే ఈ సినిమా మరి ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వగలిగిందా సినిమా హిట్టా ఫ్లాపా ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అన్న పలు ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి కొండ పొలం అనే సినిమా ఒక నవలని ఆధారంగా తీయబడిన సినిమా ఇక కథలోకి వెళ్తే ముందుగా మన మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి మొదటిగా హీరో పేరు కటారి రవీంద్ర యాదవ్ ఇతను బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ పేదరికం గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరగటం ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవటం వల్ల హీరో అనుకున్న ఉద్యోగం అతనికి రాదు కోరుకున్న ఉద్యోగం రాకపోవటం వల్ల హీరో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతాడు హీరో స్నేహితులు హీరోని ఎంత ఎంకరేజ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్న హీరో కొద్ది రోజులు తన పుట్టిన గ్రామానికి వెళ్లి మళ్ళీ ఉద్యోగం గురించి ప్రయత్నిద్దాము అనుకుంటాడు ఊరికి వెళ్ళాక హీరోకి మరియు హీరోయిన్ ఓబులమ్మకి మంచి పరిచయం ఏర్పడుతుంది ఓబులమ్మ పల్లెలోనే పుట్టి పెరిగిన అమ్మాయి తనకి జీవితం మీద చాలా అవగాహన ఉంటుంది వారిద్దరి పరిచయం ప్రేమకి దారితీస్తుంది ఈ సమయంలోనే కొండ పొలంకి వస్తుంది అసలు కొండ పొలం అంటే ఏంటి నల్లమల్ల అడవులలో గొర్రెలని కాచుకునే కొంతమంది కరువు వచ్చినప్పుడు గొర్రెలకు ఆహారం నీరు ఉండవు కనుక అడవిలోకి గొర్రెలను తీసుకుపోయి వాటిని మేపుతారు ఇది చాలా కష్టమైన పని దాదాపు మళ్లీ నీరు ఆహారం దొరికేంత వరకు గొర్రెలని అడవిలోనే మేపాలి సో గొర్రెల మందుతో పాటు ఒక ఇరవై మంది గుంపుగా వెళ్తారు పులి నక్క పాముల నుండి గొర్రెలని తమని తాము రక్షించుకోవాలి చురుకైన యువకులు అనుభవం ఉన్న పెద్దవారు ఒక గుంపుగా కలిసి కొండపొలానికి వెళ్తారు హీరో తండ్రి గుర్రప్ప హీరో రవీంద్ర కూడా ఆ గుంపులో ఒకరు గుంపులో అందరికంటే అనుభవజ్ఞుడు పెద్దవాడు అయిన పుల్లయ్య తాత పుల్లయ్య తాత అందరినీ నడిపిస్తుంటాడు ఈ సమయంలోనే పుల్లయ్య తాత నుండి రవి చాలా జీవిత సత్యాలు నేర్చుకుంటాడు అడవిలో తాను చట్టపరంగా ఏమి చెయ్యొచ్చు ఏమి చేయకూడదు అని తెలుసుకుంటాడు ఇలా సాగిపోతుండగా అనుకోకుండా ఒకరోజు పులి వచ్చి గొర్రెల సమూహం మీద దాడి చేస్తుంది అక్కడే ఉన్న రవి పులి మీద దాడి చేద్దాం అనుకుంటాడు కానీ పుల్లయ్య తాత వచ్చి ఆగునైనా పులి మన దగ్గరికి రాలేదు మనమే పులి ఉండే ప్రదేశానికి వచ్చాము మన అవసరం కోసం వచ్చాం మనమందలో ఒక గొర్రె చనిపోతే మనకి బాధగా ఉండవచ్చు కానీ ఆ పులికి అది ఆహారం ఒక విధంగా ఆలోచిస్తే మనం అడవికి కడుతున్న పన్ను అనుకో అని రవికి సర్ది చెప్తాడు ఇలా దాదాపు యాభై రోజులు అడవిలో ఉండి వచ్చిన రవికి ఎన్నో విషయాలు అర్థమవుతాయి రవి అడవిలో అనుభవించిన ప్రతి కష్టంతో పోల్చుకుంటే సిటీలో తాను ఉద్యోగం కోసం పడుతున్న కష్టాలు అసలు కష్టాలే కావు అనిపిస్తుంది కొండపొలం అయిపోయి ఇంటికి వచ్చాక రవి సిటీకి తిరుగు ప్రయాణం మొదలవుతుంది సిటీకి తిరిగి వచ్చిన రవిలో చాలా మార్పు వస్తుంది అతని స్నేహితులు కూడా చాలా ఆశ్చర్యపోతారు ఎంతో గుండె ధైర్యం ఉన్న రవి అతని చిరకాల వాంఛైన సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా వస్తుంది అంతా సాఫీగా గడిచిపోతుంది అనుకున్న సమయంలో ఎందుకో రవికి ఒక ఆలోచన వస్తుంది అసలు అడవిలో ఇన్నున్నాయి అలాంటిది నేనెందుకు ఈ సాఫ్ట్వేర్కే పరిమితం అవ్వాలి అని ఐఎఫ్ఎస్కి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తయారీ మొదలు పెడతాడు అడవుల్లో ఉన్న అందాలు మనసు లోతుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారి మీద ఉన్న కోపం ద్వేషంతో గట్టిగా ప్రిపేర్ అయ్యి చివరి ఆఖరికి ఐఎఫ్ఎస్లో సెలెక్ట్ అవుతాడు ఆ తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాడు ఇక సినిమా ప్లస్ల విషయానికి వస్తే క్రిష్ డైరెక్షన్ కేరవాణి మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఎమోషనల్ సీన్స్ ఇక ఈ సినిమా మైనస్ల విషయానికి వస్తే యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్స్ తో నిండిపోవడం చాలామందికి నచ్చే విధంగా ఈ కథ ఉండకపోవడం ఇక ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ రివ్యూపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి